నమస్తే వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట డిజిటల్ మీడియా నెట్వర్క్స్ ఝమన్ టీవీ ప్రసంగమంతో పాటు స్పార్క్ నుంచి సీనియర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ వెనిల ఉన్నారు वार्ता మాట్లాడదాం హలో వెనిల గారు నమస్తే నమస్తే గీతాంజలి ఎలా ఉన్నారు సూపర్ ఫైన్ అదే పోయం సన్నగా అయ్యారు ఎంత దగ్గర ఇంకా రిజల్ట్ కనపడుతుందా కనపడుతుందా బా కనబడుతుంది మీరు బాగా డైట్ చేస్తారు మీరు తగ్గుతారు మాకేమో చాలా క్వశ్చన్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇప్పుడు దాని గురించి మన టాపిక్ అవునా వెయిట్ నేను అసలు బాగా దానికి బాగా ఆన్సర్స్ ఇవ్వాలి రోజూ అడిగే క్వశ్చన్స్ అవి సో ఐ నీడ్ టు ఆన్సర్ చాలా వరకు కామెంట్స్ లో నేను చూసినమే మన ఇద్దరు వీడియోస్ లో ఓకే ఎక్కువగా వచ్చిన రిపీటెడ్ కామెంట్స్ ఏమైనా ఉన్నాయంటే ఆవిడ అంత తగ్గింది మరి నేను ఎందుకు తగ్గట్లేదు సేమ్ డైట్ చేస్తున్నాను మీరు చెప్పింది చెప్పినట్టుగా నేను పాటిస్తూ ఉన్నాను అయినా ఎందుకు రిజల్ట్ రావట్లేదు ఇది చాలా మంది డౌట్ వినిల గారు యు హావ్ టు ఆన్సర్ దీనికి ముందు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగండి మీకు స్ట్రెస్ ఉందా ఎందుకు ఎక్కువ ఉంటదా మరి ఓవర్గా కాదు ఉంది నార్మల్కి పడుకుంటా ఎన్నింటికి పడుకుంటారు నేను ఎన్నింటికి చెప్తాను మీరు ఎన్నింటికి పడు మీరు టెన్ అని చెప్తారు నిజాయితీగా ఉంటారు ఓపెన్ గా మాట్లాడుతున్నాను ట్వెల్వ్ అయిపోతుంది అంతా ఫిఫ్టీన్ డేస్ లో ఎన్ని రోజులు టెన్ థర్టీ లెవెన్ కల్లా పడుకుంటారు తక్కువ చాలా అంటే బెడ్ మీదకి టెన్ థర్టీ కల్లా వెళ్తాం బట్ ఆలోచించుకుని మాట్లాడుకుంటూ చిన్న బాబు ఉన్నాడు నాకు త్రీ ఇయర్స్ బాబు సో తనతో అలా ఆడుకుంటూ ఆడుకు మీరు ఫస్ట్ లో డైట్ చేసినప్పుడు స్ట్రిక్ట్ గా పాటించారు కదా రూల్స్ డెఫినెట్ గా అప్పుడు ప్రోగ్రెస్ ఎలా ఉంది అప్పుడు ఎక్కువ రిజల్ట్ చాలా వెంటనే వచ్చినట్టు అనిపించింది ఎప్పుడు తర్వాత తగ్గింది స్ట్రెస్ ఎక్కువైంది మీకు ప్రమోషన్ వచ్చింది మీకు బాధ్యతలు ఎక్కువైనా స్ట్రెస్ ఎక్కువైంది సో ఎవరు ని బట్టి వాళ్ళు తగ్గుతారు మీ హైట్ కి తగ్గ వెయిట్ కన్నా మీరు ఫార్టీ కేజీస్ ఎక్కువ ఉంటే ఎక్కువ వెయిట్ తగ్గుతారు మేబీ సెవెన్ సిక్స్ కేజెస్ సెవెన్ కేజెస్ ఇది కూడా డౌట్ ఎందుకంటే ఫస్ట్ లో మీరు అన్నట్టు స్టార్టింగ్ లో చాలా ఫాస్ట్ గా తగ్గినట్టు అనిపిస్తుంది రాను రాను వెయిట్ అనేది తగ్గటం తగ్గుతుంది దీనికి రీజన్ ఏంటండి ఇప్పుడు మీరు హైట్ కి తగ్గ వెయిట్ కన్నా ఎక్కువ వెయిట్ ఉన్నారు హైట్కి తగ్గ వెయిట్ కన్నా ఎక్కువ వెయిట్ ఉన్నారు అప్పుడు మీకు ఎక్కువ క్యాలరీస్ కావాలి ఫుడ్ కూడా అప్పుడు కొంచెం ఎక్కువ ఉంటది మీరు ఒక టెన్ కేజీస్ తగ్గంగానే మీ బిఎంఐ లో అయిపోతుంది మీ క్యాలరీస్ కూడా ఫోర్టీన్ హండ్రెడ్ కి థర్టీన్ హండ్రెడ్ కి కట్ అయిపోతుంది ఆ థర్టీన్ హండ్రెడ్ లో నేను మీకు ఒక హండ్రెడ్ క్యాలరీస్ తగ్గించి ఇవ్వాలి అవును ఆ ప్లాన్ ఇస్తాను ఆల్రెడీ మీరు ఎక్కువ ఉన్న వెయిట్ తగ్గిపోయారు మీ బిఎంఐ తగ్గిపోయింది మీ హైట్ కి తగ్గ వెయిట్ కు వెయిట్ ఉన్న బిఎంఐ లో తగ్గిన లెవెల్ లో మళ్ళీ ఈ బిఎంఐ వేరే కు వస్తుంది అంటే ఇప్పుడు ఓన్లీ ఫిఫ్టీన్ కేజెస్ ఎక్స్ట్రా ఉన్నారు సో ఆ ఫిఫ్టీన్ కేజెస్ లో మంత్లీ ఒక త్రీ కేజీస్ అన్న త్రీ కేజెస్ త్రీ అండ్ హాఫ్ కేజెస్ ఇలానే రిజల్ట్ ఇస్తుంది స్టెబాండ్ ఫ్యాట్స్ స్టెబాండ్ ఫ్యాట్స్ అంటే ఏంటి మనం డీప్ ఫ్రై ఐటమ్స్ తినకుండా ఉంటామా ఖచ్చితంగా తింటాం ఆ ఫ్యాట్స్ వస్తాయి చూడండి అప్పుడు హై ఇంటెన్సివ్ వర్కౌట్స్ చేసినా కూడా అంత తొందరగా తగ్గవు అలా ఎక్సర్సైజ్ చేయమంటే ఎవరు చేయరు వాకింగ్ చేయమంటే కూడా చేయరు ఎక్కువ చేస్తారో చేయరో నాకైతే తెలీదు నేనైతే అయితే చెప్తాను యాక్టివ్గా ఉండండి వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ పొద్దున వాక్ చేయండి కాలండి మధ్యలో కూడా అటు ఇటు తిరగండి యాక్టివ్గా ఉండండి దిస్ ఇస్ మై ఫస్ట్ ఫస్ట్ నిద్రబోండి అంటాను స్ట్రెస్ లెవెల్స్ తగ్గించండి అంటాను ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టమంటాను యాక్టివ్ గా ఉండమంటాను అవన్నీ పాటించరు సో నేను ఎంత తగ్గాలి ఎంత ఫాస్ట్ గా తగ్గాలి అంటే సర్జికల్ సర్జి సర్జరీ లైపో సెక్షన్ చేసుకున్నా అంత రిజల్ట్ కూడా రాదు ఓకే అంటే ఎంత ఫ్యాట్ తీసినా కూడా ఒక ఫోర్ ఫైవ్ కేజెస్ త్రీ కేజెస్ ఫ్యాటే తీయగలరు ఒక ఫస్ట్ టైం అది డిపెండ్స్ ఆన్ యువర్ మీన్స్ మీరు ఒక వన్ ఫార్టీ కేజీస్ ఆయనకి ఎక్కువ ఫ్యాట్ తీస్తారు మోడరేట్ గా ఉండే వాళ్ళకి తక్కువ ఫ్యాటే తీస్తారు ఆ ఫ్యాట్ అంత ఫ్యాట్ రాదు కదా సో హౌ ఈస్ బిఎంఐ మీది ఆన్ ఫ్యాట్స్ వచ్చినప్పుడు వన్ వీక్ టెన్ డేస్ అలానే అప్ డౌన్ అప్ డౌన్ స్ట్రక్ అయిపోతుంది పీరియడ్స్ వచ్చే ముందు లేడీస్ కి ఒక వయసు ఫ్లక్చుయేషన్స్ ఉండవు వాటర్ రిటెన్షన్ అవుతాయి అండ్ ఇంకొకటి ఏదన్నా చీట్ మీల్ జరిగినప్పుడు అక్కడ స్ట్రక్ అయిపోతాం అండ్ ద మెయిన్ మెయిన్ రీజన్ పీసీఓడి థైరాయిడ్ అండ్ డయాబెటీస్ ఈ మూడు దృష్టిలో పెట్టుకోవాలి పీసీఓడి ఉండేవాళ్ళు ఒక రకంగా తగ్గుతారు ఉండే ఉండేవాళ్ళు ఒక రకంగా తగ్గుతారు థైరాయిడ్ ఉండేవాళ్ళు ఒక రకంగా తగ్గుతారు వాళ్ళ పైన హార్మోన్స్ చూపించే ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది సో ఇవన్నీ కూడా ఏదో ఒక హెల్త్ కండిషన్ చెప్తున్నారు ఇప్పుడు మీరు మీరు నేను ఒకే ఇంట్లో పుడతాము మన ఇద్దరం ఒకే రకంగా ఉంటామా ఒకే రకమైన హైట్ ఉంటామా మన వేళ్ళ సైజులు కూడా రాంగ్ ఉంటాయి ఇదే ఉదాహరణ అంతే సి మీ ఇమ్యూన్ సిస్టము నా ఇమ్యూన్ సిస్టమ్ వేరు మీ మెటబాలిక్ రేట్ వేరు మీ హైట్ వేరు మీ హెల్త్ వేరు మీరు బర్న్ చేసే క్యాలరీస్ వేరు మీరు రెస్ట్ ఎక్కువ ఉండొచ్చు బాగా కష్టపడిన వాళ్ళకు కూడా మెటబాలిక్ రేట్ తక్కువ ఉంటే తక్కువే తగ్గుతారు వాళ్ళు తగ్గారు నేను తగ్గాను నాకు ఎందుకు తగ్గరు అని ఉంటుందా నేను నా కన్సల్టేషన్స్ లో నా క్లయింట్స్ అయితే నేను చెప్పేస్తాను వాళ్ళ హైట్ వెయిట్ ని బట్టి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ని బట్టి వాళ్ళ వర్క్ చేసే విధానాన్ని బట్టి హెల్టెల్ హౌ మెనీ కేజెస్ మంత్ అనేది చెప్పేస్తాను అది గ్యారంటీ వస్తుంది కొంతమందికి ఒక మీన్స్ ఒక రేషియోలో చెప్పేస్తాను త్రీ టు ఫైవ్ కేజెసా ఫోర్ టు సిక్స్ కేజెసా ఫైవ్ టు సెవెన్ కేజెస పని బట్టి ఉంటుంది వాళ్ళ యాక్టివిటీ బట్టి ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ ని బట్టి ఉంటుంది వాళ్ళకి థైరాయిడ్ ఉందా పీసీఓడి ఉందా డ్రింకింగ్ హ్యాబిట్ ఉందా స్మోకింగ్ హ్యాబిట్ ఉందా వాళ్ళు ఎన్నింటి పడుకుంటారు వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ని బట్టి చాలా ఉంటుంది కానీ వెల్లి గారు ఇక్కడ నేను తగ్గినప్పుడు కూడా నన్ను చాలా మంది ఈ మాట అడిగారు ఒకేసారి నువ్వు అంత వెయిట్ తగ్గకూడదు నీ హెల్త్ కి మంచిది కాదు చూడు కావాలంటే తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయని అన్నారు బట్ మీకు వచ్చినాయా నాకు హెల్త్ ప్రాబ్లం ఏమి రాలేదు ఆ తగ్గిన అలా చక్కగా మెయింటైన్ అయింది తినకుండా తగ్గామా తింటూ తగ్గాను అది లాట్స్ లాట్స్ ఆఫ్ ఆఫ్ సీడ్స్ నట్స్ బ్యాలెన్స్డ్ డైట్ వెళ్తుంది రైట్ ప్రోటీన్ కాబ్స్ ని మినిమైజ్ చేస్తాను జీరో కాబ్స్ అయితే చేయను కాంప్లెక్స్ కాబ్స్ ఎక్కువ సింపుల్ కాబ్స్ కూడా మినిమైజ్ చేస్తాను ఒక రూమ్ లో మనం డస్ట్బిన్ పెడతాం రా డస్ట్బిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ చెత్తంతా దాంట్లో వేస్తాం కానీ అది కనపడకుండా పెడతాం మన ప్లేట్ లో కూడా రైస్ ని అలానే పెట్టుకోవాలి డైటింగ్ లో డైటింగ్ అంటే మెయింటెనెన్స్ లో కొంచెం పెరిగి కొంచెం ఆ క్వాంటిటీ పెరిగినా కూడా వెయిట్ మరీ డ్రాస్టిక్ గా చేంజ్ అవద్దు ఇట్ ఓన్లీ మ్యాటర్స్ ఆఫ్ క్యాలరీస్ హెల్దీగా తింటున్నామా అన్హెల్దీగా తింటున్నామా అనేదే మ్యాటర్ మనం డైట్ లో అన్ని న్యూట్రియన్స్ ఉండే ఫుడ్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి కాబట్టి ఇంక్లూడ్ చేసుకుంటున్నాం దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ సో ఫైన ఏం చెప్తారు ఎంత వెయిట్ తగ్గొచ్చు ఇప్పుడు మూడు నుంచి ఐదు కేజీలు వెయిట్ తగ్గడం అనేది ఎప్పటికైనా ఎవరికైనా అది హెల్దీ అంత తగ్గకూడదు అని కూడా అది ఎక్కువ నిలబడదు వన్ హండ్రెడ్ ప్లస్ ఉండే వాళ్ళు వన్ ఫార్టీ ఉండే వాళ్ళు ఎక్కువ తగ్గుతారు వాళ్ళతో మీకు కంపారిజన్ అవుతుంది మీ హైట్ ఎంత మీ బిఎంఐ ఏంటి మీ థైరాయిడ్ ఉందా థైరాయిడ్ ఉండి వన్ థర్టీ ఉన్నా కూడా ఎక్కువ తగ్గరు పిసిఓడి ఉండి వన్ హండ్రెడ్ ప్లస్ ఉన్నా కూడా ఎక్కువ తగ్గరు డయాబెటీస్ ఉండి ఇన్సులిన్ లెవెల్స్ నేను మానిటర్ చేయకుండా వెయిట్ లాస్ అవ్వలేము సో వీ నీడ్ టు మానిటర్ ఎవ్రీథింగ్ రైట్ సో అది మన ఉంటుంది ఎవరు మెటబాలిక్ రేటు ఎవరు ఇండివిజువల్ థింగ్స్ ఏ థింగ్స్ పడుతున్నాయి మీ బీట్ లెవెల్స్ ఎంత మీ ఐరన్ లెవెల్స్ ఎంత యువర్ సిబిపి లెవెల్స్ యువర్ లెవెల్స్ ఇవన్నీ తీసుకుంటాము ఆ లెవెల్స్ ని బట్టి మీ ఫుడ్ సో గుర్తు చాలా వరకు మాకు క్లారిటీ అయితే వచ్చింది ఇక నుంచి అరే వాళ్ళు తగ్గరే వీళ్ళు తగ్గలేదు మేము తగ్గలేకపోయామే ఇవన్నీ మానేసి చక్కగా రైట్ ఫాలో అవుతాం ఇంచ్ లాస్ నే చూసుకోవాలి అంతే వెయిట్ లాస్ అనేది కూడా ఉంటుంది కదండి ఫైనల్చుకున్నాను ఇంచ్ లాస్ కనపడుతుంది ఇంచ్ లాస్ వస్తున్నప్పుడు వెయిట్ లాస్ ఎక్కువ కనపడబో కానీ ఎప్పుడో అప్పుడు కనిపిస్తుంది డోంట్ కంపేర్ మెజర్ యువర్ క్లోత్స్ నాట్ ద స్కేల్ స్కేల్ మీద ఎందుకు చూస్తాము అంటే వాటర్ రిటెన్షన్ అవుతుందా స్టెబాన్ ఫ్యాట్స్ ఎక్కడ వస్తున్నాయి అనే దానికోసం నేను ఎవరి డే వెయిట్ చెక్ చేసి నాకు పంపియమంటాను నా కోసం పంపియమంటారు ఎనీబడీ ఓ ఆర్ డూయింగ్ యువర్ డైట్ ఓన్ రోజు వెయిట్ చెక్ చేసుకోవద్దు చెక్ చేసుకొని టెన్షన్ పడద్దు ఆర్ డూయింగ్ ఇన్ రైట్ పోర్షన్స్ రైట్ క్వాంటిటీస్ నో నీట్ టు వర్రీ యూ విల్ గెట్ ద రిజల్ట్స్ ఎస్ రిజల్ట్ కచ్చితంగా వస్తుంది యూ ఆర్ ద ఎగ్జాంపుల్ కదా అది మాత్రం నిజం నేనైతే చాలా అనుకున్నాను ఇంకా తగ్గనే ఎంత మంది అడుగుతారు గీతాంజలి గీతాంజలి బాగుంది తగ్గాక బాగుంది గ్లో వచ్చింది మీ ఫేస్ గ్లో వచ్చింది నన్ను అడుగుతారు అవునా తను అదే నమ్మ డైట్ చేసి ఒక ఫోర్ మంత్స్ నుంచి వేస్తుంది కాబట్టి తనకి ఎక్కువ రిజల్ట్ రిజల్ట్ ఉంటుంది సో వెయిట్ అవుతుంది మనం తినే ఫ్రూట్స్ వెజిటబుల్స్ జ్యూసెస్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా వర్క్ చేస్తాయి ఎన్హాన్సెస్ యువర్ స్కిన్ థ్యాంక్ యూ సో మచ్ క్లారిటీ అయితే వచ్చింది సో విన్నారు కదా ఒకటే ఆన్సర్ ప్రతి ఒక్కళ్ళు మనిషి తత్వం అనేది ఒకరిదొకరి సేమ్ ఉండదు ఇద్దరు మనుషులు కంపారిజన్ అనేది ఎప్పుడు చేయొద్దంటారు అది ఏ విషయంలోనూ చేయొద్దంటారు ఇక్కడ పర్టికులర్గా వెయిట్ విషయంలో కూడా కంపేర్ అంటున్నారు వినిల్ల గారు సో ఒకటే చెప్తూ ఉన్నారు పాటించే డైట్ కరెక్ట్గా మనం ఫాలో అయితే చాలు రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది వాళ్ళు తగ్గారని మనం తగ్గలేకపోయేమే సేమ్ డైట్ అని ఎప్పుడు బాధపడద్దు రిజల్ట్ వస్తుంది కాబట్టి ఆ డైట్ని అలా మెయింటైన్ చేయండి ఇంకొంతమందికి మీరు ఎవరికైనా సలహా ఇవ్వదలుచుకుంటే ఇంకొంతమందికి కూడా మేము చెప్పాలనుకున్న ఈ డైట్ గురించి అంటే కనుక డాక్టర్ వినిలాస్ డైట్ ప్లాన్ గురించి చాలా మందికి ఇప్పటికీ తెలుసు ఇంకొంతమంది కూడా మీరు సజెస్ట్ చేయొచ్చు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు కూడా కనుక్కోవచ్చు హెల్దీ లైఫ్ని మెయింటైన్ చేయండి చక్కగా వినల్లగారిలాగా అయిపోవాలని అందరికీ కోరుకుంటుంది మనం కూడా డైట్ ఫాలో అవుదాము అలాగే ట్రై చేద్దాం హెల్దీగా ఉందాం ఇది మెయిన్ కాన్సెప్ట్ ఇది వాళ్ళ వీడియో నమస్తే